Good morning to one and all. My name is B. Indira Priyadarshini, lecturer in Telugu. Sir, C.R. Reddy College for Women, Eluru. Second B.Com, B.Sc. Fourth semester, Leadership Education, Unit 4. Topic is Organizational Conflicts. Organizational Conflicts. Introduction, Parichayam. Conflict exists in all organizations. It is an inevitable feature of organizational life. Conflict may be within an individual, between individuals or groups. Conflict is an inescapable aspect of social interactions and inevitable consequences of the interactions and interdependence between organizational participants. Conflict has considerable influence on employee behavior, performance and satisfaction. It also affects an organization's effectiveness. సంఘర్షణ అన్ని సంస్థలలో ఉంటుంది. ఏ సంస్థలో అయినా సరే సంఘర్షణ అనేది ఉంటుంది. ఇది సంస్థాగత జీవితంలో అనివార్యమైన లక్షణం. ఇది అనుకోకుండా వచ్చేటటువంటి ఒక లక్షణం. వ్యక్తులు లేదా సమూహాల మధ్య విభేదాలు ఉండవచ్చు. వ్యక్తికి వ్యక్తికి మధ్య విభేదం ఉండవచ్చు. అలాగే సమూహానికి సమూహానికి మధ్య విభేదాలు అనేవి ఉండవచ్చు. ఇది సామాజిక పరస్పర చర్యల నుండి తప్పించుకోలేని అంశము. దీని నుండి ఎవరూ కూడా తప్పించుకోలేరు. ఉద్యోగుల ప్రవర్తన, పనితీరు మరియు సంతృప్తిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఎక్కువగా దేనిపైన ప్రభావాన్ని చూపుతుందంట? ఉద్యోగుల ప్రవర్తన, వారి యొక్క పనితీరు, సంతృప్తి పైన ఈ సంఘర్షణ అనేది అధికంగా ప్రభావాన్ని చూపుతుంది. డెఫినేషన్స్, నిర్వచనాలు. Conflict is an interpersonal process that arises from disagreements over the goals to attain or the method to be used to accomplish those goals. సంఘర్షణ అనేది ఒక వ్యక్తిగతమైన ప్రక్రియ. ఇది విభేదాల నుండి ఉత్పన్నమవుతుంది. ఈ సంఘర్షణ అనేది ఒక వ్యక్తికి సంబంధించిందై ఉంటుంది. ఇది ఒకరి మధ్యన ఒకరికి వచ్చేటటువంటి విభేదాల నుండి ఈ సంఘర్షణ అనేది వస్తుంది. అకార్డింగ్ టు రాబిన్స్, కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఏ ప్రాసెస్ ఇన్ విచ్ అండ్ ఎఫర్ట్ ఈజ్ purposefully made by one person or unit to block another that results in frustrating the attainment of others' goals or the furthering of his or her interests. Thus, conflict is understood as a struggle between incompatible or opposing needs, wishes, ideas, interests, or people. Robbins ప్రకారం సంఘర్షణ అనేది ఒక ప్రయత్నము. దీనిలో ప్రయత్నం ఉద్దేశపూర్వకంగా ఉంటుంది. దీంట్లో ప్రయత్నం ఏ విధంగా ఉంటుంది? ఉద్దేశపూర్వకంగా ఉండడం అనేది జరుగుతుంది. ఒకరిని నిరోధించడానికి ఒక వ్యక్తి యూనిట్గా తయారవుతారు. ఎవరినైనా ఒక వ్యక్తిని కనుక ఇతను నిరోధించాలి అనుకుంటే
ఒక వ్యక్తి యూనిట్గా తయారవడం అనేది జరుగుతుంది. ఇలా తయారవడం వల్ల ఇతరుల యొక్క లక్ష్యాల సాధనకు ఇది ఆటంకం అనేది కలిగిస్తుంది. ఈ సంఘర్షణ అనేది ఒక వ్యక్తి యొక్క లక్ష్యాల సాధనకు ఆటంకాన్ని కలిగిస్తుంది. సంఘర్షణ అనుకూల లేదా వ్యతిరేక అవసరాలు, కోరికలు, ఆలోచనలు, ఆసక్తులు లేదా వ్యక్తుల మధ్య పోరాటం అని అర్థము. ఇది సంఘర్షణకు అనుకూల లేదా వ్యతిరేక అంశాలు, కోరికలు, ఆలోచనలు, ఆసక్తులకు సంఘర్షణ అనేది వస్తుంది. నేచర్ ఆఫ్ ఆర్గనైజేషనల్ కాన్ఫ్లిక్ట్. సంస్థాగత సంఘర్షణ యొక్క స్వభావము. An analysis of the above definitions reveals the following features of conflict. పై నిర్వచనాల యొక్క విశ్లేషణ సంఘర్షణ ఈ క్రింది లక్షణాలను వెల్లడిస్తుంది. Conflict occurs when two or more parties pursue or follow mutually exclusive goals, values or events. Since these values or goals are incompatible, one goal or value can be pursued only at the cost of another. రెండు లేదా ఎక్కువ పార్టీలు పరస్పరం ప్రత్యేకమైన లక్ష్యాలు, విలువలు లేదా సంఘటనలు అనుసరించినప్పుడు సంఘర్షణ అనేది జరుగుతుంది. రెండు పార్టీలు కలిసి వాటి యొక్క విలువల గురించి లేదా లక్ష్యాల గురించి వాటి మధ్యన ఉన్నటువంటి సంఘర్షణ గురించి కనుక చర్చించినట్లయితే వారి మధ్య సంఘర్షణ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ రిఫర్స్ టు డెలిబరేట్ behavior. If one party does not block the achievement of goals of other deliberately, సంఘర్షణ ఉద్దేశపూర్వకమైన ప్రవర్తనను కలిగి ఉంటుంది. ఈ సంఘర్షణ ఎలా ఉంటుందంట, ఉద్దేశపూర్వకంగా ఉంటుంది. Conflict can exit at the latent or overt levels. Generally speaking, conflict is a term confined to overt act by the parties to the conflict. గుప్త లేదా బహిరంగ స్థాయిలో సంఘర్షణ ఉంటుంది. సాధారణంగా సంఘర్షణ అనేది పార్టీలు బహిరంగ చర్యకు పరిమితం. ఇది గుప్తంగా దాగి ఉంటుంది. ఇది ఎక్కువగా ఎలా ఉంటుందంట, పార్టీల్లో బహిరంగంగా ఇది కనిపించడం అనేది జరుగుతుంది. కాన్ఫ్లిక్ట్ ఈజ్ ద ఆపోజిట్ ఆఫ్ కోఆపరేషన్. కోఆపరేషన్ ఇంపైల్స్ మ్యూచువల్ ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ among employees in an organization. Cooperation is essential for the successful functioning of every organization. సంఘర్షణ సహకారానికి వ్యతిరేకం. సహకారం పరస్పర విశ్వాసాన్ని సూచిస్తుంది. ఇది దేనికి వ్యతిరేకమంట, సహకారానికి వ్యతిరేకంగా చెప్పుకోవచ్చు. ఇది ఆ సమూహంలో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల మధ్య విశ్వాసాన్ని అనేది కలిగిస్తుంది. ఒక సంఘర్షణ సంస్థలో ఉద్యోగులలో విశ్వాసాన్ని అనేది పోగొడుతుంది. కానీ ఈ సహకారం అనేది అక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో ఆ ఉద్యోగులలో విశ్వాసాన్ని అనేది పెంపొందిస్తుంది. దీనివల్ల ఆ యొక్క సంస్థ అనేది విజయవంతంగా పనిచేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కాంపిటీషన్. ఇన్ కాన్ఫ్లిక్ట్ వన్ పార్టీ సీస్ ఎన్ ఆపర్చునిటీ టు ఇంటర్ఫియర్
విత్ ద అదర్స్ ఆపర్చునిటీ టు అక్వైర్స్ రిసోర్సెస్ ఆర్ పర్ఫార్మ్ యాక్టివిటీ. సంఘర్షణ పోటీకి భిన్నంగా ఉంటుంది. ఒక పార్టీ ఒక విశ్వాసాన్ని సూచిస్తుంది. ఈ సంఘర్షణ దేనికి భిన్నంగా ఉంటుందంట? పోటీకి భిన్నంగా ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఏ డైనమిక్ ప్రాసెస్. ఇట్ ఇండికేట్స్ ఏ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. ఈచ్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఏ sequence of interlocking conflicting episodes. సంఘర్షణ ఒక డైనమిక్ ప్రక్రియ. ఇది సంఘటన శ్రేణిని సూచిస్తుంది. ఈ సంఘర్షణ అనేది ఏంటి అంటే ఒక డైనమిక్ ప్రక్రియ కింద మనం చెప్పుకోవచ్చు. దేర్ ఆర్ త్రీ డిఫరెంట్ మేనేజ్మెంట్ ఫిలాసఫీస్ అబౌట్ కాన్ఫ్లిక్ట్. అకార్డింగ్ టు classical approach, conflict is an organizational abnormality. If handled properly, a minimum level of conflict is necessary for the health of organization. సంఘర్షణ గురించి మూడు వేరువేరు నిర్వహణ తత్వాలు ఉన్నాయి. శాస్త్రీయ విధానం ప్రకారం సరిగా నిర్వహించబడితే సంస్థ యొక్క ఆరోగ్యం కనీస స్థాయి సంఘర్షణకు అవసరం. ఈ సంఘర్షణ గురించి మూడు వేరువేరు నిర్వహణ తత్వాలు అనేవి ఉన్నాయి. ఒకే రకమైనటువంటివి కాకుండా వేరువేరుగా ఇవి ఉండడం అనేది జరిగింది. శాస్త్రీయ విధానం ప్రకారం సరిగా నిర్వహించబడితే సంస్థ అనేది ఆరోగ్యకరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. ఏ సంస్థలో అయితే ఆరోగ్యకరంగా పనిచేస్తుందో అది ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. దేర్ ఆర్ మెనీ సోర్సెస్ ఫ్రమ్ వేర్ కాన్ఫ్లిక్ట్ మేబీ కాజ్డ్. రాబిన్స్ క్లాసిఫైస్ దెమ్ యాజ్. సంఘర్షణ సంభవించే అనేక వనరులు ఉన్నాయి. సంఘర్షణకు సంభవించడానికంటే అనేక వనరులు అనేవి ఉన్నాయి. ఇవి రాబిన్స్ వాటిని వర్గీకరించడం అనేది జరిగింది. టాస్క్ కాన్ఫ్లిక్ట్, టాస్క్ సంఘర్షణ, రిలేషన్షిప్ కాన్ఫ్లిక్ట్, సంబంధాల సంఘర్షణ, ప్రాసెస్ కాన్ఫ్లిక్ట్, ప్రక్రియ సంఘర్షణ. కాన్ఫ్లిక్ట్ మేబీ డిస్ట్రక్టివ్ ఆర్ ఫంక్షనల్ అండ్ డిస్ఫంక్షనల్ ఆర్ డిస్ట్రక్టివ్. విభేదాలు నిర్మాణాత్మకంగా లేదా క్రియాత్మకంగా పనిచేయనవి కావచ్చు. ఇందులో ఎలా ఉంటాయంట? నిర్మాణాత్మకంగా క్రియాత్మకంగా ఇవి పనిచేయవు. టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషనల్ కాన్ఫ్లిక్ట్, సంస్థాగత సంఘర్షణ. కాన్ఫ్లిక్ట్ ఇన్ ఆర్గనైజేషన్స్ కెన్ టేక్ మెనీ ఫార్మ్స్. కాన్ఫ్లిక్ట్స్ మే బ్రాడ్లీ బి క్లాసిఫైడ్ ఇంటూ ద ఫాలోయింగ్ కేటగిరీస్. ఆర్గనిస్ట్ అయాన్లో సంఘర్షణ అనేక రూపాలను తీసుకువచ్చింది. ఆర్గనిస్ట్ అయాన్లో అంట ఈ సంఘర్షణ గురించి అనేక రూపాలు అనేవి తీసుకురావడం జరిగింది. ఈ విభేదాలను క్రింద వర్గీకరించడం అనేది జరిగింది. ఇంట్రాపర్సనల్ కాన్ఫ్లిక్ట్, వ్యక్తిగత సంఘర్షణ. ఇంటర్పర్సనల్ కాన్ఫ్లిక్ట్, పరస్పర వివాదం. ఇంటర్ గ్రూప్ కాన్ఫ్లిక్ట్, ఇంటర్ గ్రూప్ సంఘర్షణ. ఇంటర్ ఆర్గనైజేషనల్ కాన్ఫ్లిక్ట్, సంస్థాగత సంఘర్షణ. ఇంట్రాపర్సనల్ కాన్ఫ్లిక్ట్, ఇంట్రా వ్యక్తిగత సంఘర్షణ. ఇంట్రా ఇండివిజువల్ కాన్ఫ్లిక్ట్ రిఫర్స్ టు కాన్ఫ్లిక్ట్ విత్ ఇన్ ద ఇండివిజువల్. దిస్ కాన్ఫ్లిక్ట్
arises due to divergent goals and multiple roles which the individual is expected to play. Intrapersonal సంఘర్షణ అనేది వ్యక్తిలోని సంఘర్షణను సూచిస్తుంది. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి సంఘర్షణను ఇది తెలియజేయడం అనేది జరుగుతుంది. భిన్నమైన లక్ష్యాలు మరియు వ్యక్తి పోషించాల్సిన బహుళ పాత్రల కారణంగా ఈ సంఘర్షణ అనేది ఉంటుంది. వ్యక్తిలో ఉన్నటువంటి భిన్నమైన లక్ష్యాల వలన మరియు వ్యక్తి పోషించవలసినటువంటి బహుళ పాత్రల కారణంగా కూడా ఈ సంఘర్షణ అనేది తలెత్తుతుంది. ఇంటర్పర్సనల్ కాన్ఫ్లిక్ట్, ఇంటర్ వ్యక్తిగత సంఘర్షణ. Interpersonal conflict arises when two or more individuals interact with one another. ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తులు ఒకరితో ఒకరు సంభాషించినప్పుడు అంతర్ వ్యక్తిగత సంఘర్షణ అనేది సంభవిస్తుంది. ఇద్దరు లేదా అంతకు మించి వ్యక్తులు కనుక ఒకరితో ఒకరు సంభాషించినట్లయితే వారి మధ్యన సంఘర్షణ అనేది తలెత్తుతుంది. ఇంటర్ గ్రూప్ కాన్ఫ్లిక్ట్, ఇంటర్ గ్రూప్ సంఘర్షణ. కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గ్రూప్స్ ఈజ్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషనల్ కాన్ఫ్లిక్ట్. గ్రూప్స్ ఎగ్జిట్ ఇన్ ఎవ్రీ ఆర్గనైజేషన్ అండ్ వెన్ దీస్ గ్రూప్స్ ఇంట్రాక్ట్ విత్ ఈచ్ అదర్ intergroup conflict may occur. సమూహాల మధ్య విభేదాలు సంఘర్షణ అనేవి అత్యంత సాధారణ రకం. ప్రతి సంస్థలో గ్రూపులు ఉంటాయి. ఈ సమూహాలు ఒకదానితో ఒకటి సంభాషించినప్పుడు అంతర్ సమూహ సంఘర్షణ అనేది సంభవిస్తుంది. ఏ సమూహం మధ్య అయినా సరే సంఘర్షణ అనేది సాధారణమైనటువంటి అంశము. ఇది ఒక సమూహంతో ఒకటి సంభాషించినప్పుడు ఈ అంతర్ సమూహ సంఘర్షణ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఇంటర్ ఆర్గనైజేషనల్ కాన్ఫ్లిక్ట్, ఇంటర్ సంస్థాగత సంఘర్షణ. ఇన్ యాన్ ఆర్గనైజేషనల్ సిచ్యువేషన్ కాన్ఫ్లిక్ట్ మే మేనిఫెస్ట్ ఇట్సెల్ఫ్ ఇన్ ఏ మెంబర్ ఆఫ్ డిఫరెంట్ మోడ్స్. సచ్ కాన్ఫ్లిక్ట్స్ మే బి వితిన్ ద ఆర్గనైజేషన్ ఇట్సెల్ఫ్ ఆర్ బిట్వీన్ వేరియస్ ఆర్గనైజేషన్స్. ఇంటర్ ఆర్గనైజేషనల్ కాన్ఫ్లిక్ట్ మే ఇన్క్లూడ్ స్ట్రాటజీస్ ఫర్ మేనేజింగ్ కాన్ఫ్లిక్ట్స్, మెథడ్స్ ఆఫ్ హ్యాండిలింగ్ కాన్ఫ్లిక్ట్స్. సంస్థాగత పరిస్థితులలో విభేదాలు వేరు వేరు రీతులలో వ్యక్తమవుతాయి. దీంట్లో సంఘర్షణ ఎలా వ్యక్తమవుతాయి, వేరు వేరుగా రావడం అనేది జరుగుతుంది. ఇటువంటి విభేదాలు వివిధ సంస్థల మధ్య ఉండవచ్చు. అనేక రకాలైనటువంటి సంస్థల మధ్య ఈ విభేదాలు అనేవి ఉంటాయి. అంతర్ సంస్థాగత సంఘర్షణను కలిగి ఉండవచ్చు. విభేదాలు నిర్వహించడానికి వ్యూహాలు, విభేదాలు నిర్వహించే పద్ధతులు There are three different types of handling conflicts. There are నిర్వహణ విభేదాలలో మూడు రకాలు ఉన్నాయి. అవి కాన్ఫ్లిక్ట్ స్టిమ్యులేషన్, సంఘర్షణ ఉద్దీపన, కాన్ఫ్లిక్ట్ ప్రివెన్షన్ సంఘర్షణ నివారణ, కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ సంఘర్షణ పరిష్కారం, కాన్ఫ్లిక్ట్ స్టిమ్యులేషన్ సంఘర్షణ ఉద్దీపన. కాన్ఫ్లిక్ట్స్ మే బి స్టిమ్యులేట్ వెన్ దేర్ ఈస్ టూ మచ్ లెథగ్రీ అండ్ కన్ఫర్మిటీ ఇన్ అండ్ ఆర్గనైజేషన్. ద ఫాలోయింగ్ మెథడ్స్ మే బి యూజ్డ్ టు కాన్ఫ్లిక్ట్ స్టిమ్యులేషన్. ఒక సంస్థలో ఎక్కువ బద్ధకంగా ఉన్నప్పుడు విభేదాలు అనేవి వస్తాయి. సంస్థలో కనుక ఎవరైనా సరే బద్ధకంగా ఉన్నప్పుడు
వారి మధ్య విభేదాలు రావడానికి ఎక్కువ అవకాశాలు అనేవి ఉన్నాయి. రీఆర్గనైజింగ్, తిరిగి నిర్వహించడం. చేంజెస్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్ ఈజ్ ఎన్ ఎఫెక్టివ్ మెథడ్ ఆఫ్ స్టిమ్యులేటింగ్ ఎఫెక్ట్. వెన్ వర్క్ గ్రూప్స్ అండ్ డిపార్ట్మెంట్స్ ఆర్ రీఆర్గనైజ్డ్, న్యూ ఎంట్రన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అరైజ్. సంస్థ యొక్క నిర్మాణంలో మార్పులు ఉత్తేజపరిచే పద్ధతి. వర్క్ గ్రూపులు మరియు విభాగాలు తిరిగి నిర్వహించినప్పుడు కొత్తగా వచ్చిన వారికి బాధ్యతలు అనేవి తెలుస్తాయి. అక్కడ ఉన్నటువంటి వర్క్ గ్రూపులను మరియు విభాగాలను మళ్ళీ కనుక నిర్వహించినట్లయితే అక్కడ కొత్తగా వచ్చేవారికి బాధ్యతలు అనేవి తెలుస్తాయి. కమ్యూనికేషన్, సమాచారం. అంబిగస్ ఆర్ థ్రియటనింగ్ మెసేజ్ క్యాన్ రెడ్యూస్ అపతి, స్టిమ్యులేట్ న్యూ ఐడియాస్ అండ్ ఫోర్స్ రివాల్యూషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ప్రాసెస్. కాన్ఫ్లిక్ట్ క్యాన్ ఆల్సో బి స్టిమ్యులేటెడ్ బై redirecting message and alternating channels of communication. బెదిరించే సందేశం ఉదాసీనత తగ్గిస్తుంది. అక్కడ ఎవరైనా సరే బెదిరించేటటువంటి సందేశాన్ని కనుక పంపించినట్లయితే వారిలో ఉదాసీనత అనేది తగ్గుతుంది. ప్రక్రియ యొక్క మూల్యాంకనాన్ని బలవంతం చేయడం, సందేశాన్ని దారి మళ్లించడం ద్వారా సంఘర్షణ అనేది వస్తుంది. ఒక సమాచారం ఏదైతే ఉందో అది అందించకుండా దానిని కనుక దారి మళ్లించినట్లయితే అక్కడ సంఘర్షణ రావడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. ఎంకరేజింగ్ కాంపిటీషన్, హెల్తీ కాంపిటీషన్ బిట్వీన్ ఇండివిజువల్ అండ్ గ్రూప్స్ మే బి స్టిమ్యులేటెడ్ త్రో properly administered incentives. పోటీని ప్రోత్సహించడం, సరిగ్గా నిర్వహించబడే ప్రోత్సాహాల ద్వారా వ్యక్తి మరియు సమూహాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచవచ్చు. ఎక్కడైతే ప్రోత్సాహాలు అనేవి ఉంటాయో వారి మధ్య సరైనటువంటి సంబంధాలు అనేవి ఏర్పడతాయి. ఆరోగ్యకరమైన పోటీని అనేది వాళ్ళ మధ్య పెంచవచ్చు. బ్రింగింగ్ ఇన్ అవుట్సైడర్స్, బయట వారిని తీసుకురావడం. మేనేజ్మెంట్ మే షేక్ అప్ ఏ స్టాగ్నేట్ ఆర్గనైజేషన్ బై bringing in people whose attitudes, values and styles differ significantly from the prevailing norms. వైఖరులు, విలువలు మరియు శైలులు. విభిన్నంగా ఉన్న వ్యక్తులను తీసుకురావడం ద్వారా నిర్వహణ అనేది చక్కగా ఉంటుంది. వైఖరులు, విలువలు, వారి యొక్క శైలులు వేరువేరుగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చినట్లయితే నిర్వహణ అనేది చక్కగా ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ ప్రివెన్షన్, ఫాలోయింగ్ టెక్నిక్స్ మే బి ఎంప్లాయిడ్ టు ప్రివెంట్ కాన్ఫ్లిక్ట్. సంఘర్షణ నివారించడానికి ఈ క్రింది పద్ధతులను ఉపయోగించవచ్చు. సూపర్ ఆర్డినేట్ గోల్స్, డిఫరెన్స్ ఇన్ గోల్స్ ఈజ్ ఏ కామన్ కాజ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ఆర్గనైజేషన్స్. లక్ష్యాల్లో తేడాలు రావడం ద్వారా సంస్థలో సంఘర్షణ
కు ఒక సాధారణ కారణంగా చెప్పవచ్చు. అక్కడ ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో వాటిలో కనుక తేడాలు కనుక వచ్చినట్లయితే అక్కడ సంఘర్షణ అనేది ఏర్పడుతుంది. ఏ సూపర్ ఆర్డినేట్ గోల్ ఈజ్ ఏ కామన్ గోల్ దట్ అపీల్స్ టు ఆల్ ద పార్టీస్ ఇన్వాల్వ్డ్ అండ్ సూపర్ ఆర్డినేట్ లక్ష్యం అనేది దానిలో పాల్గొన్న అన్ని పార్టీలకు విజ్ఞప్తి అనేది చేస్తుంది. అక్కడ ఏ పార్టీలు అయితే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇది ఆ యొక్క లక్ష్యాల గురించి చెప్పడం అనేది జరుగుతుంది. కెనాట్ బి అచీవ్డ్ బై ద రిసోర్సెస్ ఆఫ్ ఎనీ సింగిల్ పార్టీ ఇన్వాల్వ్డ్. ఎవరు కూడా ఒక్కరిగా లక్ష్యాలు అనేవి సాధించలేరు. ఒకరితో సహాయం తీసుకుంటేనే వారు ఆ యొక్క లక్ష్యాలు అనేవి సాధించడం అనేది జరుగుతుంది. ఏ ఒక్కరో మాత్రం లక్ష్యాలన్నింటినీ కూడా సాధించడం అనేది కుదరదు. రిడ్యూసింగ్ ఇండిపెండెన్స్ ద పొటెన్షియల్ ఫర్ కాన్ఫ్లిక్ట్ is very high when two or more departments have to work in an independent manner and share scarce resources. ఇక్కడ అనేక డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఇవి వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఇవి ఇండిపెండెంట్గా ఇవి స్వతంత్రంగా పనిచేయడం అనేది జరుగుతుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ పర్సనల్ సిబ్బంది మార్పిడి రొటేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ బిట్వీన్ ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్స్ ఇంప్రూవ్ పర్సెప్షన్ అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. స్వతంత్ర విభాగాల మధ్య ఉద్యోగాల భ్రమణం అవగాహన మరియు పరస్పర అవగాహనను మెరుగుపరుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలను ఒక స్థానంలోనే ఉంచినట్లయితే వారికి ఒకరి పట్ల ఒకరికి అవగాహన అనేది రాదు. కాబట్టి వీళ్ళు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండడం వల్ల వీరి మధ్యన అవగాహన అనేది పెరుగుతుంది. లియేజన్ గ్రూప్ ఆర్ ఇంటిగ్రేటర్స్ ఇంటర్మీడియట్స్ యాక్సెప్టబుల్ టు ఇంటర్డిపెండెంట్ యూనిట్స్ మే బి అపాయింటెడ్ టు మీడియట్ ఆర్ ఆర్బిట్రేట్ బిట్వీన్ ద వార్నింగ్ గ్రూప్స్. పోరాడుతున్న సమూహాల మధ్యవర్తిత్వం ఆమోదయోగ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఏ సమూహాలు అయితే సంఘర్షణ పడుతున్నాయో వారికి మధ్యవర్తిత్వం అనేది చాలా ఉపయోగపడుతుంది. అపీల్ టు హయ్యర్ అథారిటీ ఉన్నతాధికారికి విజ్ఞప్తి. వెన్ ద కాన్ఫ్లిక్ట్ కెనాట్ బి సాల్వ్డ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ద పార్టీస్ involved, it may be referred to a superior position. పాల్గొన్న పార్టీల స్థాయిలో సంఘర్షణను పరిష్కరించలేనప్పుడు ఉన్నతమైన స్థానానికి సూచించబడుతుంది. ఆ సమూహాల మధ్య ఏవైతే సంఘర్షణలు వస్తాయో అవి వారు సాల్వ్ చేసుకోలేనప్పుడు ఉన్నతాధికారి దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.